హలో ఫ్రెండ్స్, సుధా మై ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను కేక్ చేస్తున్నా. కేక్ సింపుల్గా, కేక్ క్రీమ్ కేకు, మలై కేకు ఇలాంటిది ఏం కాదు, అవన్నీ తర్వాత చేస్తాను. ఈరోజు ఫస్ట్ నేను ఇదివరకు నేను కేక్ చేసిన వితౌట్ ఎగ్, వితౌట్ బట్టర్, వితౌట్ మిల్క్ అలా చేసిన సక్సెస్ఫుల్గా వచ్చింది అది. ఇప్పుడు ఇది విత్ బట్టర్, ఆయిల్, మిల్క్, ఎగ్లెస్, ఎగ్ మాత్రం వేయట్లేదు. ఇది ఈ ప్రాసెస్లో మనకు రెండు బౌల్స్ మైదా పిండి, ఒక బౌల్ చక్కెర పిండి. చక్కెర మిక్సీ పడితే ఇలా పౌడర్ ఎక్కువ అవుతుంది, మిక్సీ పట్టకుండా అయితే ఆఫే అవుతుంది, అంటే కట్ చేసినట్టుగా. మిక్సీ పట్టి చేసుకోండి, ఎందుకంటే సమానమైన టేస్ట్ వస్తుంది. మరీ ఓవర్గా తీపి ఉంటే కూడా కేక్ బాగుండదు. అందుకని దీంట్లోకి ఎసెన్స్ మనం ఒక టీ స్పూనే వేసుకోవాలి. దీంట్లోకి కాజు, బదాం ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నా. ఈ టూటీ ఫ్రూటీలు ఇవి నేనే చేసిన. ఇందులో కానీ కొన్ని పాలు ఎక్కువ తీసుకున్నా సరిపడగలుపుకోవాలి. మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు వాడుకోవాలి. కేక్ అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఇట్లా కాదు. అట్లా దీంట్లోకి నిమ్మరసం, కొంచెం బటర్, కొద్దిగా ఆయిల్ కలిపి వేడి చేసి రెడీగా పెట్టుకున్నా. ఇది హాఫ్ కప్పు, ఇది రెండు కప్పులు కాబట్టి ఇది హాఫ్ కప్ వేసుకుంటా. ఇది ఒకటే కప్పు పిండి అయి ఉంటే ఇది పావు వేసుకోవాలి ఆయిల్. అలాగా ఇవి నేను రెడీ చేసుకున్నా. ఇది బౌల్ నేను అంటే కేక్ బెటర్ వేయడానికి. దీన్ని కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రుద్ది పిండి చల్లుకొని దీన్ని మొత్తంగా అంటే పైదాకా ఇంతవరకు దాకా పిండి చల్లుకున్న పౌడర్ని అద్ది పెట్టాలి. ఇది నేను కలుపుకోవడానికి రెడీగా పెట్టుకున్న బౌల్. ఇది కుక్కర్, ఇందులో నేను వేడి చేసి పెడతా. మామూలుగా ఈ స్టాండ్ వేసి పెడతాను. దీంట్లో ఏమి ఉప్పు కానీ ఇసుక కానీ ఏమీ వేయను. నా దగ్గర ఇలాంటిది ఉంది, వాడుకుంటున్నాను. ఇదివరకు నాకు కేక్ బాండ ఉండేది, అది అంటే ఒకరికి గిఫ్ట్గా ఇచ్చేసిన, అందుకని ఇలా దీంట్లో పెట్టుకోవచ్చు. ఇలాంటి స్టాండ్ లేని వాళ్ళు వేరే ఏదైనా బౌల్ లాంటిది ఇట్లా కొంచెం ఎత్తుగా ఉండేది బౌల్ వేసి పెట్టుకోవచ్చు. లేదు మనకు ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే కొంచెం ఇసుక వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు, దాని మీద బౌల్ పెట్టుకోవచ్చు. కానీ ఏమీ అవసరం లేదనుకుంటున్నాను నేను. ఇదండి సరే, ఇది కొంచెం ఒక 5 మినిట్స్ వేడిలో పెట్టినాక మనము ఈ మిశ్రమం కలిపిన బౌల్ని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా చల్లగా ఉన్న దాని మీద పెట్టొద్దు. అదన్నమాట మొదటి ప్రాసెస్. ఇవి మనం కలుపుకోవాలి, ఇవన్నీ కలుపుకోవాలి. ఎలా ఎలా ఒకటి తర్వాత ఒకటి ఎలా కలుపుకోవాలి చెప్తాను. ముందుగా ఒక బౌల్ పెద్దది తీసుకోవాలి. దీంట్లోకి మనం 1/2 కప్పు మిల్క్, 1/2 కప్పు ముందు వేసుకోవాలి, తర్వాత అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, తర్వాత ఇది ఆయిల్ అంటే బటర్ ప్లస్ ఆయిల్, వాసన లేని ఆయిల్ లేదా నెయ్యి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఆయిల్ కొంచెం బటర్ తీసుకున్న దీన్ని కలుపుకోవాలి. మామూలుగా ఇలా ఆయిల్ మిల్క్ కలుపుకునేటప్పుడు ఇలాంటిది కలుపుకోవచ్చు. ఇందులోకి మనం పిండి కలుపుకునేటప్పుడు పిండి జల్లించుకోవాలి, అంటే ఏదైనా జల్లెడతో జల్లించుకొని పిండి కలిపేటప్పుడు ఇది బేకింగ్ సోడా 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే 2 బౌల్స్ కదా. 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ ఇలా వేసుకుని పిండిని జల్లించుకోవాలి. మనం బ్యాటర్ పక్కకు పెట్టుకోవాలి.
ఈ విషయం నేను చెప్పడం మిస్ అయినా పక్కకు పెట్టుకో. షుగర్ కూడా ఇందులో కలుపుకోవాలి. కలుపుకొని షుగర్ చక్కెరగా వేసుకుంటే కొంచెంసేపు అట్టి పెడితే అంటే రెస్ట్ ఇస్తే ఆ షుగర్ మెల్ట్ అయిపోతుంది. లేదు షుగర్ పౌడర్గా వేసుకుంటే తొందరగా కలిసిపోతుంది. మనం ప్రాసెస్ ఎంబడెంబడే చేసుకోవచ్చు అదన్నమాట. ఇప్పుడు ఇది కరిగించుకోవాలి బాగా, అంటే కొంచెం పౌడరు చేసుకున్నా కానీ ఆయిల్లో కరిగించాలి. కరిగించినాక మనకి ఇలాంటి జల్లి ఉంది, దీంతోనే జల్లించుకుంటుంది. దీంట్లో మనం ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇది కూడా వేసుకోవాలి. ఇది జల్లించుకోవడం ఎందుకంటే ఉండలు రాకుండా ఇది మొత్తము కలిసిపోయేలాగా ఇందులో ఇలాగా జల్లించుకోవాలి. మొత్తం ఇలా ఒకటే యాంగిల్లో కలుపుకోవాలి. మనకి ఇప్పుడు తక్కువ అనిపిస్తే కొంచెం కూడా పాలు వేసుకోవాలి. మళ్ళీ అలాగా మొత్తం కలిపెట్టుకోవాలి. దీంట్లో మనం కొంచెం ఇప్పుడు వెనీలా ఎసెన్స్, ఒక మనకు రుచి ఎక్కువ స్మెల్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కానీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. రెండు బౌల్స్ పౌడర్ కాబట్టి దీన్ని బాగా కలిపెట్టుకోవాలి. ఏమాత్రం కొంచెం గట్టిగా అనిపించినా కొంచెం పాలు వేసుకోవాలి. దీంట్లో ఇంకా ఏమి వేయద్దు, ఇలా రౌండ్గా తిప్పుతూ కలపాలి. కొంచెం అవసరమైతే కొన్ని బ్యాటర్ ఎంత కొంచెం లూజ్గా ఉండాలన్నట్టు కొంచెం పాలు వేసుకోవాలి. వేసుకొని లూజ్ చేసుకోవాలి. ఇది ఇలా మెల్లిగా తిప్పుతూ తిప్పుతూ అలా కలియబెట్టి మొత్తం ఏమాత్రం కూడా బబుల్స్ లేకుండా ఏమి అంటే ఉండలు కట్టకుండా ఇలాగా మొత్తం కలియబెట్టాలి. ఇలా ఒకటే యాంగిల్లో తిప్పాలి, ఇలా గిల కొట్టినట్టుగా. ఎసెన్స్ మంచి వాసన కోసం, కేక్ వాసన కోసం. ఎసెన్స్ లేకపోతే మనకి ఇంట్లో రెడీగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఒక సీసా తెచ్చుకుంటే ఎన్నోసార్లు పనికి వస్తుంది. ఇలా కాసేపు ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. మొత్తం ఇలాగా మొత్తం ఇలా కావాలి. కొంచెం పాలు వేసుకుంది, కొంచెం లూజ్గా ఉండాలి అన్నట్టు. టైట్గా ఉంటే స్పాంజ్గా రాదు, అందుకని ఇలా ఉండాలి. ఇలాగ మొత్తం కలుపుకోవాలి. ఇలాగ జారుగా ఉండాలి. ఇది మనం పక్కకు పెట్టుకుందాం. పెట్టుకొని బౌల్కి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుందాం, కానీ నేను నెయ్యి వేసుకుంటా అంటుకోకుండా వండడానికి. మనకి ఏది లేకపోతే చెయ్యి, చేత్తో రుద్దుకుంటే అయిపోతుంది. నేను దాదాపు 30-35 ఏళ్ల క్రితం కూడా ఇలా కేకులు చేసిన, కానీ అప్పుడు బేకింగ్ పౌడర్ ఒకటే వేద్దాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేస్తే అసలు స్పాంజ్గా రావట్లేదు. మళ్ళీ కుకింగ్ సోడా వేస్తే తప్ప, వంట సోడా వేస్తే తప్ప మంచిగా రావట్లేదు. ఇది గమనించి మళ్ళీ
ప్రాసెస్ నేనే మార్చుకున్న అభిప్రాయం. ఇలా మొత్తం బౌల్ మొత్తం నిండా రుద్దాలి. మనకు కేక్ ఎంత హైట్ వస్తుంది అన్నది మనం ఈ గిన్నెలో సగం వరకు పోస్తే నిండు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం హాఫ్గా పోస్తే పిండి అంటే పిండి బ్యాటరు హాఫ్ పోస్తే నిండు వస్తుంది కేకు. అందుకని మనం ఈ బౌల్ అనేది మనం సైజు చూసుకొని పెట్టుకోవాలి. నిండుగా పోస్తే పైకి పొంగి వచ్చేసి అంత వేస్ట్ అయిపోతుంది. ఇది ముందు జాగ్రత్త. దీంట్లోకి మనం ఇప్పుడు దీని మీద పండించాం ఇలాగా చిమ్ముకున్నట్టు పిండి మైదా పిండి. ఇలాగా వేసుకోవాలి. మొత్తం పట్టేస్తుంది ఇలాగా. దీంతో మనం ఇప్పుడు అది కొంచెం స్లో ఉంది పని, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ ఎగ్ ఇది టేక్ బట్టర్ ఈ కేక్ బ్యాటర్ను ఇందులోకి వేసేయాలి. బరువు ఉంది బౌల్, అందుకని రెండు చేతులతో పట్టుకుంటాం. కొంచెం ఇలా అనాలి, సమానంగా వెడల్పుగా సమానంగా, ఎక్కడ హోల్స్ లేకుండా జరుగుతుంది పిండి సమానంగా పరుచుకుంటే. దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. ఇవి కూడా వేస్తున్నా టూటీ ఫ్రూటీలు. ఇవి కొంచెము నైఫ్తో ఇలా అంటే కొన్ని లోపలికి వెళ్ళిపోతాయి. బాగుంటుంది. మనం కట్ చేసినప్పుడు మధ్యలో మధ్యలో వస్తాయి. అందుకని ఇలా కొన్ని లోపలికి అనుకోవాలి. మనం కట్ చేసినప్పుడు భలే అందంగా కనిపిస్తాయి. పలుకులు కూడా మనకు నోటికి తినేటప్పుడు తొలుగుతాయి. ఇలా చేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఈ చూపిస్తాం. ఇలా బా కేక్ అంటే కుక్కర్ పెట్టుకున్నాను నేను. ఈ కుక్కర్ 5 నిమిషాల ముందే పెట్టుకున్నాను. మంచిగా వేడెక్కింది. పెట్టింది ఈ బేటర్ని ఈ బౌల్ని ఇట్లాగే పెట్టేయాలి. తీసేటప్పుడు మాత్రం పట్కర్తో తీయాలి. గరం ఎక్కువ ఉంటుంది వేడిగా. ఇలాగ పెట్టుకొని దీనికి సమానంగా మంచిగా గట్టిగా ఉండే మూత, సందులు ఉండద్దు. సందులు లేని మూత చూసుకొని ఇలాగ నిండా పెట్టుకోవాలి. ఇంతే. ఇది ఒక 30 నిమిషాల తర్వాత మనకు ఈజీగా అయిపోతుంది. 25 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఒక ఇంకా అవసరం అంటే ఇంకో 5 నిమిషాలు పెట్టుకోవచ్చు. అలాగే అంటే కత్తితో కానీ ఇట్లా నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా. కత్తికి ఏమన్నా అంటితే ఉడకలేదన్నట్టు, అంటకపోతే ఉడికినట్టు అదన్నట్టు. కనీసం 25 నిమిషాలు పెట్టుకొని మనం ఒకసారి తీసి చూద్దాం. ఇదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ చిన్నగా కాకుండా మరీ మీడియం కన్నా కొంచెం చిన్నగా మళ్ళీ స్లిమ్ అంటే
ఎక్కువ సిమ్లో కాకుండా కొంచెం పెద్దగా అలా పెట్టుకుంటే మంచి కరెక్ట్గా అది వేడి అందుతుంది. అదండి, ఇప్పుడు ఒకసారి చూద్దాం. 25 మినిట్స్ అయింది. ఇలా ఉంది కేక్ పొజిషన్. ఇంకొంచెం టైం తీసుకుంటుంది, అంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టాలని చెప్పకనే చెప్తుంది. అలాగా పెడదాం, ఇంకో 5 మినిట్స్ పెట్టి మళ్ళీ చెక్ చేద్దాం. ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. సరే, ఇంత మంట కొంచెం పెద్దగా పెట్టుకో. ఇప్పుడు ఇది చూద్దాం, మంట ఎంత ఉందో అని మీరు డౌట్ చెందుతుంది. ఇప్పుడు కొంచెం ఓకే, సైడ్లు కొంచెం బ్రౌనిష్గా స్టార్ట్ అయింది మొత్తానికి. మనం అంటలేదు కాబట్టి లోతుగా కూడా చూడ, కొంచెం ఇంకా లైట్గా అంటింది కాబట్టి ఇంకొంచెం సేపు ఉంటే అయిపోతుంది. మనం కనీసం 40 మినిట్స్ దాకా పెట్టుకోవచ్చు అండి చిన్న మంట అయితే, ఎందుకంటే 30-35లో మ్యాక్సిమంగా కాదు మినిమంగా అవుతుంది. కొంచెం మంచి బ్రౌనిష్ రావాలంటే 40 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. 35 మినిట్స్లో లాస్ట్, 35 నుంచి 40 వరకు, 25 మినిట్స్ మాత్రం కాదు, బేక్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అయింది కంప్లీట్. మంచిగా స్పాంజిగా ఇలాగా పట్టుకర పెట్టుకోండి. కొంచెంసేపు మనం ఇలా గుడ్డ కప్పుదాం, ఇలా కాసేపు గుడ్డ కప్పి ఉంచుదాం. కొంచెము ఇదంతా చెమ్మ ఏమన్నా ఉన్నా పోతుంది, మంచిగా వస్తుంది. ఒక 2 నిమిషాలు ఉంచితే మంచిగా వస్తాయి గుడ్డది. తీసి ఇంకా కొంచెం నైఫ్కి నెయ్యి కానీ ఏదన్నా రుద్దుకొని ఇలాగా, అవసరం లేదు మంచిగానే వస్తుంది కానీ ఇలా పెట్టుకో. ఊరికే రౌండ్ ఏమన్నా కార్నర్ ఇదే ఏంటి అంటుకొని ఉంటే అని అంతే, ఇంకేం పిన్నెల బౌల్ బౌల్ వేసి వేడిగా ఉంది కదా అందుకని. వేడి మీద తీసినా పర్వాలేదు, చల్లగైనాక తీసినా పర్వాలేదు. ఇలా చూడండి మళ్ళీ ఇలా వచ్చింది. దీన్ని కూడా మళ్ళీ ఇలా వేస్తాం. ఇదండి ఇలాదండి నేను చేసిన కేక్, స్పాంజిగా చాలా బాగుంది. ఇప్పుడు మా మన్మరాలు కట్ చేస్తాం. తనకి కేక్ కట్ చేయడం అంటే ఎంత ఇష్టమో. చాలా వేడిగా ఉంది కదా, పొగలు వస్తాయి చూడ. స్పాంజిగా సూపర్గా అవుతుంది, ఇలా చేసుకోండి. సరేనండి, మీ ఇష్టం. ఇంత బాగా కుదిరింది ఇలా మీరు చేసుకోండి. సరేనండి, ఈ నేను కేక్ చేసిన విధానము, ఈ కేక్ రుచి అన్నీ మీరు చేసి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 3-4 రకాల కేకులు వచ్చా నాకు, అన్నీ చేస్తాను. కొంచెం ఏంటంటే మా ఇంట్లో ఎవరు కేక్ తినరు అందుకని
చిన్న కేక్ చేస్తాను, చేసి మీకు చూపిస్తాను. అదండి, మంచిదండి, ఉంటానండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.